శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిడ్నాప్ కలకలం రేగింది. ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ కుటుంబం రెండు వేరువేరు క్యాబ్లను బుక్ చేసుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబం పిల్లలున్న క్యాబ్తో పరారయ్యేందుకు ఓ డ్రైవర్ యత్నించారు. దీంతో మరో కార్తో మరో క్యాబ్తో వెంబడించి డ్రైవర్ను పట్టుకున్న పేరెంట్స్ శంషాబాద్ పిఎస్లో డ్రైవర్పై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై ఇక దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి నుండి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? పరమేష్, మీరు చెప్పినట్టుగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కిడ్నాప్ అనేది ఒక కలకలం సృష్టించిన నేపథ్యంలో వివరాల్లోకి వెళ్తే, ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన ఫ్యామిలీ పిల్లలను తీసుకుని క్యాబ్ లో పేరెంట్స్ క్యాబ్ లో బుక్ చేసుకోవడం జరిగింది. అయితే పిల్లలతో ఉన్న క్యాబ్ చెప్పా పెట్టకుండా తను చెప్పిన రూట్ కాకుండా ఇష్టం వచ్చిన రూట్ లో పారిపోయి ప్రయత్నం చేయటం, అయితే వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఏ క్యాబ్ లో అయితే ఎక్కారో ఆ క్యాబ్ లో వెంబడించి ఎలాగోలా పట్టుకుని పిల్లల్ని దించిన వెంటనే ఆ కారు డ్రైవర్ పారిపోయినట్టు కూడా తెలుస్తోంది. వెంటనే ఇమీడియట్ గా ఆ పిఎస్ లో డ్రైవర్ పైన శంషాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు, ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు, ఒకవేళ పిల్లలు దించిన తర్వాత నిజంగా కనుక అతను ఎలాంటి కిడ్నాప్ కు ప్రయత్నించకపోతే ఎందుకు పారిపోయి ప్రయత్నం చేశాను, దాని మీద ఆ పోలీసులు దర్యాప్తు చేస్తారు. సీసీ కెమెరా ఫుటేజ్, అలాగనే ఆ ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన ప్రతి వెహికల్ ను నెంబర్ నోట్ చేసుకున్న తర్వాతనే ప్యాసింజర్ ఎక్కించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ లో జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి కార్ ను కూడా రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఈ క్రమంలో మరి కార్ ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగానే పోలీసు రిజిస్టర్ లో ఉన్న కార్ అయినా బైక్ నుంచి వచ్చిన కార్ అయినా కార్ డ్రైవర్ ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారన్న విషయాల మీదనే కాకుండా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ కార్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం కార్ డ్రైవర్ పరాధనం తెలుస్తా ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్న పోలీసులు కార్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టుగా మనకు సమాచారంతో ఉంది. పరమేష్, రైట్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.